आंध्र प्रदेश राष्ट्र वैद्य आरोग्य शाखलो 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో మగ్గుతున్న డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని జేఏసీ కన్వీనర్ ఎర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి పేర్కొన్నారు. రెగ్యులర్ సాధనకే 149 రోజులుగా కొనసాగుతున్న ధర్మ పోరాట ఉద్యమ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఈ నెల 29న జరిగే ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న గుర్తింపు పొందిన రెగ్యులర్ ఉద్యోగుల సంఘాల నాయకులు రెగ్యులరైజేషన్ అంశాలపై ప్రధానంగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి ఎర్రపురెడ్డి విశ్వనాథ్ రెడ్డిని నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా, అయ్యా 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ విధానంలో మగ్గుతూ ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా రిటైర్మెంట్ కావడం మరణించడం రివాజ్ అయిపోయింది. కాబట్టి 20 సంవత్సరాలుగా ఈ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు నిరంతరం జీవిత పోరాటం చేయడం జరుగుతుంది. ప్రభుత్వంతో కూడా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అయినా ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మోసాలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో తన పాదయాత్రలోనూ అంతేకాకుండా ఎన్నికల ప్రచార సభల్లోనూ అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలోనూ మనం ఎన్నికల మేనిఫెస్టో చూస్తాం ఎన్నికల మేనిఫెస్టోలను ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలోనూ అనేక సందర్భాల్లో ఈ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 2019లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని అర్హత సర్వీసులను పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ చేస్తాం వీలైనంత ఎక్కువ మందిని అని చెప్పని హామీ ఇచ్చినారు. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇది చిత్తు కాగితం కాదు, భగవద్గీత ఖురాన్ బైబిల్గా భావించాలని చెప్పినారు. అంతేకాకుండా ఈ అమలు చేయకపోతే ఉద్యోగులే నిలదీసి రెగ్యులర్ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగులదని కూడా ఉద్ఘాటించున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా ఈనాటికి కూడా రెగ్యులర్కు నోచుకోవడం లేదు. అంతేకాకుండా ఏపీ డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ 151వ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వివిధ రూపాల్లో ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజుది కూడా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికీ అన్ని మసీదులు దేవాలయాలు చర్చిలు అన్నింటిలో కూడా వేడుకుంటూ ప్రార్థన చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు ముఖ్యమంత్రి వరకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అన్ని స్థాయిల అధికారులకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు 28వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. మానవతా దుఃఖపథనంతో ఇది ప్రత్యేక అంశంగా చర్చించి రెగ్యులర్కు సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రిమండలిలో ఉండే అందరు మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 29వ తేదీన విజయవాడలో సెక్రటరేట్లో ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్లో అన్ని ఉద్యోగ సంఘాలు రెగ్యులర్ కోసం గట్టిగా పట్టుబట్టాల్సిందిగా గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రెగ్యులర్ చేయించి 4500 మంది పారామెడికల్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మాట తప్పద్దు, మాకు న్యాయం చేయండి అని సవినయంగా వేడుకుంటున్నాం.